హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ ఎల్ ఫర్ క్లాస్ టెన్ ఈ వీడియో ఏంటంటే చాప్టర్ నెంబర్ సిక్స్ ప్రోగ్రెషన్ ఎక్సైజ్ సిక్స్ పాయింట్ త్రీలో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఈ టూ ప్రాబ్లమ్స్ కూడా ఇవాటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బిఫోర్ వీడియోస్ కనుక మీరు చూడాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను సో ఆ వీడియోలు చూసి వీడియోకి వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే రెగ్యులర్గా నేను అప్లోడ్ చేసే వీడియోలు అనేవి మీ వరకు వస్తాయి ఓకే ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే సో ఫోర్త్ వన్ చూడండి ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ టైమ్స్ ఆఫ్ ఏపీఆర్ థర్టీ సెవెంటీన్ అండ్ త్రీ ఫిఫ్టీ రెస్పెక్టివ్లీ ఇఫ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ నైన్ హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ వాట్ ఈజ్ దే సమ్ సో అయితే ఏం ఇచ్చారు ఫస్ట్ టెర్మ్ లాస్ట్ టెర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ ఇచ్చారు ఈ త్రీ ఇచ్చారు కదా సో ఫస్ట్ టెర్మ్ ఏమనుకుంటాం ఇప్పుడు మనం ఏ కదా ఏ ఇస్ ఈక్వస్ టు సెవెంటీన్ అండ్ లాస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఎంత ఇచ్చారు ఎల్ త్రీ ఫిఫ్టీ అండ్ కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్స్ టు నైన్ ఇచ్చారు అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇఫ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ నైన్ హౌ మెనీ టెర్మ్స్ ఆర్ దేర్ ఇన్ వాట్ ఈస్ దేర్ సమ్ సో ఎన్ని టైమ్స్ ఉన్నాయి వా వాటి యొక్క సమ్ ఎన్ని సమ్ ఎంత అని చెప్పి అడిగారు సో మనకి ఎన్ తెలియాలి అంటే ఎన్ని సమ్స్ ఉన్నాయో తెలియాలి ఓకే ఎన్ తెలియాలి అంటే మనం ఏ ఫామ్లో యూజ్ చేస్తాం ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి సో ఇక్కడ ఏఎన్ ఈక్వల్స్ టు ఏఎన్ ఎంత ఇచ్చారు లాస్ట్ టైమ్ త్రీ ఫిఫ్టీ ఈజ్ ఈక్వస్ టు ఏ అంటే సెవెంటీన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అంటే నైన్ త్రీ ఫిఫ్టీ ఈ ప్లస్ సెవెంటీన్ ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ సెవెంటీన్ అవుతుంది ఎన్ మైనస్ వన్ ఇంటూ నైన్ త్రీ ఫిఫ్టీ మైనస్ సెవెంటీన్ అంటే త్రీ థర్టీ త్రీ అండ్ ఈ నైన్ ఇటు మల్టీప్లై చేస్తుంది ఇటు వస్తే ఏం చేస్తుంది డివిజన్ చేస్తుంది అంటే నైన్ థర్టీ త్రీ థర్టీ త్రీలో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే థర్టీ సెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది థర్టీ సెవెన్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ వన్ సో థర్టీ సెవెన్ ఈ మైనస్ వన్ ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ వన్ అవుతుంది ఈక్వస్ టు ఎన్ సో ఎన్ వాల్యూ ఎంత అవుతుంది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఈక్వల్స్ టు ఎన్ సో ఎన్ వాల్యూ తెలిసింది కదా సో సమ్ ద ఎన్ డైర్ సమ్ అని అడిగారు కాబట్టి సో వీటి యొక్క సమ్కి ఫార్ములా ఏంటి ఎస్ఎన్ ఈక్వస్ టు ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్ సో ఇక్కడ ఎన్ బై టూ ఎన్ అంటే థర్టీ ఎయిట్ బై టూ ఇంటూ ఏ అంటే సెవెంటీన్ ప్లస్ లాస్ట్ టైమ్ ఎంత త్రీ ఫిఫ్టీ సో థర్టీ ఎయిట్ టూ థర్టీ ఎయిట్ టూలో ఎన్ టైమ్స్ థర్టీ ఎయిట్లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నైన్టీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో నైన్టీన్ ఇంటూ సెవెంటీన్ ప్లస్ త్రీ ఫిఫ్టీ ఎంత అవుతుంది త్రీ సిక్స్టీ సెవెన్ అవుతుంది సో నైన్టీన్ ఇంటూ త్రీ సిక్స్టీ సెవెన్ అంటే సిక్స్ నైన్ సెవెన్ త్రీ అవుతుంది మీరు మల్టీప్లై చేయండి ఓకే సో ఇది ఫోర్త్ వన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫైన్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ ఫిఫ్టీ వన్ టైమ్స్ ఆఫ్ ఎన్ఐపి హు సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఆఫ్ ఫోర్టీన్ అండ్ ఎయిటీన్ రెస్పెక్టివ్లీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫైండ్ ది ఆఫ్ ఫస్ట్ ఫిఫ్టీ వన్ టైమ్స్ ఓకే ఫస్ట్ ఫిఫ్టీ వన్ టైమ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి మనకి సెకండ్ టర్మ్ థర్డ్ టైమ్ ఇచ్చారు సో మనకి ఇచ్చింది ఏంటి సెకండ్ టర్మ్ అంటే ఏ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ అండ్ థర్డ్ టర్మ్ ఏ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిటీన్ ఇక్కడ ఏ టూను మనం ఎలా రాయొచ్చు ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ రాయొచ్చు అండ్ ఏ త్రీని ఎలా రాయొచ్చు ఏ ప్లస్ టూ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎయిటీన్ సో దీన్ని వన్ దీన్ని ఈక్వేషన్ టూ అనుకుందాం సో ఇప్పుడు ఈక్వేషన్ వన్ మైనస్ ఈక్వేషన్ టూ చేస్తే ఏమవుతుంది ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ ఏ ప్లస్ టూ డి ఈజ్ ఎయిటీన్ సో మైనస్ చేయండి సింపుల్స్ చేంజ్ అవుతాయి కదా సో ప్లస్ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది డి మైనస్ టూ అంటే మైనస్ 18 ఈక్వస్ ఫోర్టీన్ మైనస్ ఎయిటీన్ అంటే మైనస్ ఫోర్ సో ఇక్కడ ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతే డి వాల్యూ ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది సో ఈ డి వాల్యూ తీసుకెళ్ళి డిఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ సబ్స్ట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ సో ఈక్వేషన్ వన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ కదా సో ఏ ప్లస్ డి అంటే ఫోర్ ఈజ్ ఈక్వస్ టు ఫోర్టీన్ ఏ ఈజ్ ఈక్వస్ టు ఫోర్టీన్ మైనస్ ఫోర్ అవుతుంది సో ఫోర్టీన్ మైనస్ ఫోర్ అంటే ఎంత అవుతుంది టెన్ సో ఏ వాల్యూ ఎంత వచ్చింది టెన్ సో డి వ్యాల్యూ వచ్చి ఫోర్ అండ్ ఏ వాల్యూ టెన్ సో ఇక్కడ ఏ వాల్యూ డి వ్యాల్యూస్ వచ్చేసాయి కదా సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫిఫ్ ఫస్ట్ ఫిఫ్టీ వన్ టైమ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎన్ వాల్యూ ఎంత అవుతుంది ఫిఫ్టీ వన్ అవుతుంది ఎందుకు ఫస్ట్ ఫిఫ్టీ వన్ టైమ్స్ అవుట్ చేయ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఎన్ వాల్యూ వచ్చి ఫిఫ్టీ వన్ అవుతుంది సో దీనికి ఫార్ములా ఏంటి ఎస్ఎన్ ఈజ్ ఈక్వస్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి సో ఇక్కడ ఎన్ అంటే ఎంత సమ్ కదా ఫిఫ్టీ వన్ బై టూ ఇంటూ టూ ఇంటూ ఏ అంటే టెన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అంటే ఫిఫ్టీ వన్ మైనస్ వన్ ఇంటూ డి అంటే ఫోర్ సో ఫిఫ్టీ వన్ బై టూ ఫిఫ్టీ వన్ బై టూ ఇంటూ టూ టెన్ సార్ ట్వంటీ ప్లస్ ఫిఫ్టీ వన్ మైనస్ వన్ అంటే ఫిఫ్టీ ఇంటూ ఫోర్ సో ఫిఫ్టీ వన్ బై టూ ఇంటూ ట్వంటీ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ సార్ ఎంత అవుతుంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫిఫ్టీ వన్ బై టూ ఇంటూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ టూ ట్వంటీలో వన్ టైమ్ వన్ టెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో వన్ టెన్ ఇంటూ ఫిఫ్టీ వన్ ఎంత అవుతుంది ఫైవ్ సిక్స్ వన్ జీరో అవుతుంది సేమ్ మీరు మల్టీప్లై చేయండి నేను డైరెక్ట్గా వేశాను ఓకే సో ఇది ఫిఫ్త్ క్వశ్చన్ సో అర్థమైంది కదా అండ్ నెక్స్ట్ సిక్స్త్ సెవెంత్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అన్నీ ఒక వీడియోలో ఎందుకు చెప్పట్లేదంటే మీకు కొంచెం బోర్ కొడుతుంది ఎవరైనా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే అన్ని క్వశ్చన్స్ చూడలేరు కదా సో అందుకని చెప్పి నేను వీడియో కొంచెం షార్ట్ వీడియోస్ చేస్తున్నాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ యూ టు సబ్స్క్రైబ్